సో మీకు మహేష్ గారిలో నచ్చే 2 పాయింట్స్ ఏంటి చెప్పండి. నచ్చను కూడా చెప్పండి. ఆ యాజ్ ఎ డైరెక్టర్ నచ్చను ఫస్ట్ చెప్పండి. బా నచ్చేవా ఆలోచించాలి. ఇట్లా క్వశ్చన్ మా ముందర్తో ఆలోచిస్తాం. నచ్చేవంటే నచ్చేది కోపం రాకపోవడం. नच्चेवंटे आयन एक्सप्लेन बेस्तार ना ओपिनियन आये बागा सीन का क्यारेक्टर का डायलॉग का बाग एक्सप्लेन वाल नेन बाग एक्टा ना फीलिंग अदी इंकोटी एवर की तेड़ उड़ा आईन अब जूनियर आर्टिस्ट डायलॉग चपना ना डायलॉग चपना और विधा चेतर और एक्सप्लेन चाल इष्ट అంటే ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఒకే విధంలో ఇవ్వాలి. అది ఆయన ఇస్తారని నా ఫీలింగ్. ఇంకోటి మంచోడలేండి, మంచోడ అండ్ ఇస్ వెరీ ఈజీ టు జెల్ విత్ అండ్ ఇస్ వెరీ గుడ్ హ్యూమన్. సో ఇట్ వాస్ నైస్ టు వర్క్ విత్. నచ్చను అంటే ఇప్పుడు నచ్చను, నేను చాలా ఇష్టంగా చెప్తాను ఇవి. నచ్చను అంటే ఒకటే, ఆయన కోపం రాదు. నాకు చాలా ఇరిటేషన్, అది తప్పు ఎక్కడ జరిగినప్పుడు ఆయన కోపం రాదు. అసలు నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏంటి సార్ మీరు తిట్టరేంటి సార్, తప్పు జరిగింది చెప్పండి సార్ సరిగ్గా చేయమని ఆయన చెప్పారు. అది ఇంకోటి ఐ థింక్ వన్ మైనస్ పాయింట్ ఆయనలో ఉందంటే హీస్ నాట్ అసర్టివ్. అంటే కొంచెం సార్ అంత అసర్టివ్ కాకుండానే నాతోటి నాకు ఈ హీరోనే కావాలి, ఈ ఫాదరే కావాలి. దట్ ఇస్ యువర్ నైస్నెస్, దట్ ఇస్ యువర్ జెనరాసిటీ. ఆయన అసర్టివ్ గా ఉంటారు కానీ తెలియకుండా ఉంటారు తెలుసా. హీల్ నాగ్ సార్, ఇది మ్యామ్ 2 డేస్ 3 డేస్ దెన్ ఓకే ఐ చేంజ్ మై పాయింట్, హి డజంట్ నాగ్ ఇనఫ్. ఓకే ఆయన అది యాక్చువల్లీ నో, ఆయన అసర్టివ్ కాదంటే కొన్ని చోట్ల హీ నీడ్స్ టు బి లిటిల్ మోర్. ఓకే నా పాయింట్ అది ఆయన సైడ్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పండి అంటే అని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నన్ను అడగదా, నేను చెప్పను. కొన్ని చోట్ల ఆయన కొంచెం కమాండింగ్గా మాట్లాడాలి, మాట్లాడరు ఆయన. అక్కడ కూడా బాగా కన్విన్సింగ్గా మాట్లాడతారు, కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడతారు. నాకు చిరాకు అది, డిప్లొమాటిక్గా కన్విన్సింగ్గా రెండు కొంచెం వేరే, డిప్లొమాటిక్గా మాట్లాడతారు కాబట్టి ఎదుటి నుంచి కన్విన్స్ అవుతారు. ఆయా కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన చెప్పింది కొందరు చేయాలి, ఎందుకంటే ప్రోడక్ట్ ఆయన హీఈస్ ద గైడ్ ఫర్ ఇట్ రైట్. సో హీ సీస్ ద విజన్ బెటర్ దెన్ ఎనీవన్ ఎల్స్. అది కొన్నిసార్లు ఇతరులు సరిగ్గా చూడరు చెయ్యరు, ఆయన కోపం రాదు అలాగని గట్టిగా చెప్పరు. నాకు చిరాకు చాలా, ఎందుకంటే నేను చెప్పేది ఆయనకి చెప్పగలను, మళ్ళీ వేరే వాళ్ళు నేను చెప్పకూడదు. సరే చెప్పండి బ్రో, తొందర గట్టి చెప్పండి. మరి నిహారిక గురించి వదిలేస్తాం, ఆవిడ గురించి కూడా చెప్పాలి. నేను ఇక్కడ లేననుకో సంగీత్, నేను లేననుకో వెళ్ళిపోతే బాగుంటుంది కదండి. నచ్చే పాయింట్స్ అంటే షీఈస్ వెరీ వార్మ్ పర్సన్. అంటే ఫస్ట్ టైం కలిసింది లుక్ టెస్ట్లో కలిసాం మేము అక్కడ. షీఈస్ మనం గెటప్ సీన్ గారితో మాట్లాడబడాలి, ఆయన దగ్గర తీసుకుని వస్తున్నాం. అమ్మో అది ఒక ఎడిక్షన్ అయిపోతుంది, చాలా బ్యాడ్ హ్యాబిట్ అని తిరగడం. బాయ్ నచ్చేవి షీఈస్ వెరీ వార్మ్ ఎస్ అ పర్సన్, షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, చాలా ఈజీగా అంటే అమ్మో ప్రొడ్యూసర్ అనే దగ్గర నుంచి నిహారిక గారు పిలిచారు, ఆవిడని కాల్ చేయండి పర్లేదు, మెసేజ్ రెండు మూడు సార్లు కాల్ చేయండి ఏమనుకోరు ఆవిడ అక్కడికి వచ్చింది. సో ఐ లైక్ దట్ షీఈస్ వెరీ ఓపెన్ ఆ దాట్ షీఈ్ నాట్ అ ప్రొడ్యూసర్ ఇన్ అవర్ హెడ్ షీ నాట్ అ ప్రొడ్యూసర్, షీఈ్ లైక్ ఐ జస్ట్ వాంట్ డూ గుడ్ వర్క్, మీరు చేయండి నేను వెనకాల ఉంటా. దట్స్ అ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అయితే ఇప్పుడు వరకు నేను చూడలేదు. సో లక్కీ ఐ మీన్ దట్స్ హౌస్ దట్ negative that's thing. How I missed a lot of fun on set, I feel. Ha. The stories cheptunna nak abba nen kuda undunte bound. Maybe. Yeah, yeah, maybe. Negative thing I actually genuinely didn't see. There is nothing to see. Chupinchaled inka. Chupistar malaga. Chupinchaled ante. Okay. Aithe vallidder gurinchi chero oka good point and bad point me cheppali. A negative. Abba. Mahesh garu nen ikkada unnanane cheppali meeru. ఆనెస్టీ వద్దు. మహేష్ గారిలో నాకు నచ్చింది అంటే హిజ్ లవ్ ఫర్ ద క్రాఫ్ట్ ఐ రియలీ లైక్. అంటే ఇంకోటి ఆయనకి తప్పులు, మహేష్ గారు ఇది కరెక్ట్ కాదనుకుంటండి అంటే ఆయన హర్ట్ అయిపోయి అనుకోరు, హీల్ టేక్ హిజ్ ద ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా తీసుకుంటారు. అది చాలా తక్కువ మందికి ఉంటుంది, అది నేను చూసాను చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఐ రియలీ లైక్ దట్ అండ్ ఐ థింక్ హీ విల్ హ్యావ్ దట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ యాజ్ అ డైరెక్టర్. What I don't like is he should have better styling. I think
నెక్స్ట్ వన్ హీ షుడ్ హ్యావ్ సమ్ బెటర్ స్టైలింగ్ దట్స్ వాట్ ఐ థింక్ చిన్న నుంచి ఒక సెల్ఫై వరకు ఐ లైక్ సంగీత లాట్ బికాస్ హీఈస్ అ వెరీ కట్ ఆఫ్ యాక్టర్ లైక్ హీ సెడ్ నేను క్యారెక్టర్ నుంచి బయటకు రాగానే ఐ డోంట్ నో హూ మహేష్ ఇస్ నేను అది ఒక వర్క్ లాగా చేస్తాను ఐ రియలీ లైక్ పీపుల్ హూ డూ దట్ బికాస్ ఐ థింక్ ఐ డూ దట్ అండ్ ఐ డోంట్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ దట్ ఐ నో they take the character with them they do like a lot but I cut off immediately and I like tanu idivarke chepparu ok sari aa cheppinappudu kuda andike va same pitch anukunnattu what I don't like about sangeet artist hero is that hero no code hero no no that is a different క్యారెక్టర్ విషయంలో చాలా ఇది జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఆయన గురించి టక్కు టక్కున బ్యాడ్ పాయింట్స్ చెప్పేశారు కానీ మీ ఇద్దరు అంటే కానీ నాకు మహేష్ గారు 3 ఇయర్స్ నుంచి నాకు సంగీత్ ఓన్లీ 6 మంత్స్ నుంచి తెలుసు కాబట్టి సంగీత్ నో హీస్ నాట్ యూర్ ఓవర్ డిసిప్లిన్డ్ ఐ యామ్ ఐ యామ్ అన్నోయింగ్లీ ఆన్ టైమ్ I can really? I am very irritating on time for even casual events casual meets kuda time ante naaku chaala I feel like bad an gaadu gaani I feel like he should take compliments inka better ga because he is capable he is a good actor yeah. సో అది ఎవరైనా మీరు బాగా చేస్తారు నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉందని చాలా మంది చెప్పారు నాకు సో ఐ థింక్ హి షుడ్ బి మోర్ యాక్సెప్టింగ్ టువర్డ్స్ హిస్ కాంప్లిమెంట్ ఏదో ఒకసారి కాంప్లిమెంట్ సంగీత్ యు ఆర్ అమేజింగ్ యాక్టర్ ఐ నో ఇలా తీసుకోండి ఇలా తీసుకోండి థాంక్యూ థాంక్యూ ఓకే ఫైనల్లీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మంచి వెబ్ సిరీస్ చాలా ఫ్యామిలీస్ అందరూ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా అందరూ కనెక్ట్ అయిపోయి ఒక మంచి స్టోరీని అందించినందుకు నిహారిక గారు సంగీత్ అండ్ మహేష్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ మరి ప్రాజెక్ట్ ఏమొస్తుంది మీ కాంబినేషన్ ఏదైనా తీసినారా సూన్ వెరీ సూన్ మేబీ ఇక్కడ మారచ్చేమో నిన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఇలా అడుగుతారనే పెట్టాను నేను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎలా అంటే కొంతమంది ఇట్లా దేవుడి పేర్లు అలా పెట్టుకుంటే ఎవరు అడగరు ఎందుకంటే ఆయనకు దేవుడి మీద భక్తి ఏమో అందుకని పెట్టుకుంటాం పిచ్చి పేర్లు పెట్టుకుంటే మాకు ఎక్స్ట్రా క్వశ్చన్ కావాలి వి వాంట్ దట్ ఏమంటే దట్ క్యూరియాసిటీ అందుకని అంతేకాని ఎలిఫెంట్ ఇట్స్ మై ఫేవరెట్ భారీగా ఉంటుంది ముందు ముందు భారీగా వస్తాయి దీంట్లో అనుకోవాలా నేనే ఊరికే క్రియేట్ చేస్తున్నాను అంటే నాకు ఎలిఫెంట్స్ కొంచెం జెంటిల్ జాయింట్స్ అని లాగా ఇష్టం చాలా అండ్ జెంటిల్ జాయింట్స్ అంటే అది చాలా క్యూట్ గా ఉంటుంది పెద్ద బాడీ చిన్న కళ్ళు చిన్న తోక జస్ట్ వెరీ క్యూట్ గెలకూడదు ఇప్పుడు సో బేసిక్లీ ఎలిఫెంట్స్ దే మేక్ మీ వెరీ హ్యాపీ వాళ్ళ వీడియోస్ చూడడం అంతా వెళ్ళి చాలాసార్లు వెళ్ళి చూసాను అనమాట పర్సనల్గా ఎలిఫెంట్స్ని సో దే జస్ట్ మేక్ మీ వెరీ హ్యాపీ యాజ్ అన్ యానిమల్ సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కల్పించండి సో దేర్ ఇస్ అ ఎలిఫెంట్ ఇన్ బాలి హూజ్ నేమ్ ఇస్ డెలా లైక్ కొన్ని డెలా డెలా Yeah, and I met her. Yeah. It's out of reference, but okay. Elephants make me happy, pink elephant also makes me happy. Okay.